హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ చాలా చాలా సక్సెస్ అయింది. సుమారుగా కేవలం 20 డేస్ లోనే మేము 100 మిషన్స్ వరకు సేల్ చేయడం జరిగింది. చాలా మందికి బిజినెస్ కి సంబంధించి చాలా చాలా డౌట్స్ అనేది ఉన్నాయి. మనకి డైరెక్ట్ గా కంపెనీ నుంచి ఆంధ్ర తెలంగాణకి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నటువంటి మా దగ్గరికి మెటీరియల్ మొత్తం కూడా డెలివరీ అవుతుంది. ఇక్కడ నుంచే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి కూడా టోటల్ గా. సో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో, కూల్ డ్రింక్స్ మిషన్స్ కావచ్చు, అలాగే పౌచ్ కూల్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ, టోటల్ గా తెలంగాణ ఏపీకి స్టాక్ ని పంపడానికి రెడీ అవుతోంది. అక్కడి నుంచే మెటీరియల్ మొత్తం కూడా మాకు సప్లై అనేది జరుగుతోంది. టోటల్ గా మీకు ప్యాకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది, స్టాక్ ఎంత ఉంది మన దగ్గర అనేది ఓవరాల్ గా వీడియోలో నేను మీకు డెమో చూపిస్తున్నాను. ఒకసారి గమనించండి, పౌచెస్ అన్ని కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్ కి సప్లై చేయడానికి రెడీ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకి బ్యాగ్స్ లో పౌచెస్, అలాగే రా మెటీరియల్ అయినటువంటి ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి స్టాక్ అనేది పంపడం జరిగింది. ఆల్రెడీ మనం బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ముందుగా ఈ రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి స్టాక్ ని గమనించండి, చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయి, స్టాక్ అనేది మనకి ఎలా సప్లై చేస్తారు అనేది. ఈ విధంగా ప్యాకింగ్ మొత్తం కూడా నిజామాబాద్ కి, అలాగే తెలంగాణ మన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా డైరెక్ట్ గా కూడా కస్టమర్స్ దగ్గరికి పంపిస్తాము. అలాగే ఈ క్యాప్ తో ఉన్నటువంటి పౌచెస్ ఓవరాల్ గా ఇవి కూడా మనము ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. అలాగే ఒకసారి ప్యాకింగ్ అనేది గమనించండి, మనకి మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి బిఫోర్ గా ప్యాకింగ్ అనేది ఎలా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించండి. మొట్టమొదటగా మనకి కొరిగేటెడ్ బాక్సెస్ లో మిషనరీస్ మొత్తం కూడా, అంటే డైరెక్ట్ గా పౌచ్ కూల్ డ్రింక్ సంబంధించినటువంటి మిషనరీని ఇన్సర్ట్ చేస్తారు. అలాగే సీలింగ్ మిషన్, అడాప్టర్ మొత్తం కూడా ఈ కొరిగేటెడ్ బాక్సెస్ లో మనకి ప్యాకింగ్ అనేది చేస్తారు. ఇలా ప్యాకింగ్ చేసినటువంటి వాటికి మొత్తం కూడా డ్యామేజ్ అవ్వకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా ప్యాకింగ్ చేసిన తర్వాత ఇలాగా ఇలా కొరిగేటెడ్ బాక్సెస్ లో ప్యాక్ చేసి టేప్ అనేది వేస్తారు. మొత్తం టోటల్ కొరిగేటెడ్ బాక్స్ కి మొత్తం కూడా పాలిథిన్ కవర్ తో, అంటే సీల్ అనేది చేస్తారు, ఎక్కడ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం లేకుండా. అలాగే కొరిగేటెడ్ బాక్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్ గా స్టిక్కరింగ్ తో ఉన్నటువంటి టేప్ అనేది ఓవరాల్ గా కంప్లీట్ బాక్స్ కి ప్యాకింగ్ అనేది చేస్తారు. కాబట్టి కొరిగేటెడ్ బాక్స్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో అలా ప్యాకింగ్ అయినటువంటి కొరిగేటెడ్ బాక్స్ ని వుడెన్ స్టిక్స్ తో ఇలా సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి మనకి మెటీరియల్ అనేది వస్తుంది కాబట్టి ఎక్కడ డ్యామేజ్ అనేది జరగకుండా మనకి ఈ బాక్సుల్లో మనకి ట్రాన్స్పోర్ట్ లో డెలివరీ అనేది చేస్తారు. టోటల్ గా ఈ స్టాక్ మొత్తం మన నెల్లూరుకే సప్లై అనేది చేస్తూ ఉన్నారు. వితిన్ 5 డేస్ లో నెల్లూరులో 50 మిషన్స్ వరకు మనకి అవైలబిలిటీ లో ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా క్యాష్ అండ్ క్యారీతో కూడా మిషన్ ని తీసుకుని వెళ్ళవచ్చు. టోటల్ గా ఈ స్టాక్ మొత్తం కూడా మన నెల్లూరు జిల్లాకే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి పర్చేజ్ అనేది చేసుకుని ట్రాన్స్పోర్ట్ లో తీసుకుని వెళ్ళవచ్చు. లేదా మీరు గూగుల్ పే, ఫోన్ పే లేదా అకౌంట్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్ గా, సో మీకు నియరెస్ట్ గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక ఆ ట్రాన్స్పోర్ట్ కే మేము స్టాక్ ని మొత్తం కూడా పంపిస్తాము. సో మీరు మిషన్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత పౌచెస్ ఎన్ని కావాలి, అలాగే ఫ్లేవర్స్ ఎంత కావాలి అనేది ఓవరాల్ గా మీరు ఆర్డర్ ని ఇస్తే మేము డైరెక్ట్ గా మీ దగ్గరలో ఉన్నటువంటి కొరియర్ సర్వీస్ కి మేము ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాము. మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే కేవలం 20 డేస్ లోనే బిజినెస్ అనేది చాలా ఊపందుకుంది. అంటే కేవలం 20 డేస్ లో 100 మిషన్స్ వరకు మేము సేల్ చేసాము. అగైన్ అగైన్ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి, తొందరగా స్టాక్ మొత్తం కూడా మేము క్లియర్ చేయాలి అని అనుకుంటాము. సో ఇలా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇది అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మన నెల్లూరుకు వచ్చినటువంటి మెటీరియల్ అన్నమాట. ఒకసారి చూడండి, నవతా ట్రాన్స్పోర్ట్ లో మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. అక్కడి నుంచి టీసీఐ ట్రాన్స్పోర్ట్ లో మనకి ప్రొవైడ్ చేస్తారు. టీసీఐ ట్రాన్స్పోర్ట్ నుంచి నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా మనము ప్రొవైడ్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఒకసారి గమనించండి, ఇది మన నెల్లూరులో ట్రాన్స్పోర్ట్ లో వచ్చినటువంటి మెటీరియల్. ఈ విధంగా వచ్చినటువంటి మెటీరియల్ ని డైరెక్ట్ గా మనం కస్టమర్ దగ్గరకే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మీరు
ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది మంచి సీజన్ అన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు బిజినెస్ మొదలెడితే మంచి సీజన్ లో ఫుల్ ప్రాఫిట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. మెటీరియల్ అనేది మేము తొందరగా సప్లై చేస్తాము. పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి ఇంతగా సపోర్ట్ ఇస్తున్నటువంటి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కేవలం 20 డేస్ లో 100 మిషన్స్ అనేది సేల్ చేయడం జరిగింది. సో ఇంకా మిషనరీస్ అనేది ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి. ఎవరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇమీడియట్లీ ఆర్డర్స్ అనేది ఇవ్వండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి ఇమీడియట్ గా. వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. ఇది 50 ml పౌచెస్ అన్నమాట. ఈ 50 ml పౌచెస్ లో అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లో ఉంటాయి. ఇది ఒక మోడల్, అలాగే ఇది ఒక మోడల్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ ఏ షేప్ లో అయితే ఉంటాయో మనకి పౌచెస్ కూడా ఆల్మోస్ట్ అదే షేప్ లో ఉంటాయి. ఇది మ్యాంగో పౌచ్ అన్నమాట. ఇది వచ్చేసి లిచీ ఫ్లేవర్ అన్నమాట. సో ఈ పౌచ్ లిచీ ఫ్లేవర్ కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ కి యూజ్ చేస్తారు. ఈ పౌచ్ ఒక్కటి వచ్చేసి మన దగ్గర 75 కి పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 100 ml పౌచెస్ అన్నమాట. మనకి ఈ విధంగా పౌచెస్ వస్తాయి. సో ఈ 100 ml పౌచెస్ వచ్చేసి మనకి 120 అనేది మనకి పడుతుంది అన్నమాట, ఇంక్లూడెడ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి 120 పడుతుంది. అలాగే ఇక 200 ml ఈ పౌచ్ వచ్చేసి మనకి ఎంత ప్రైస్ కి వస్తుంది అంటే ప్లస్ అడిషనల్ గా ఒక 10 ml అనేది ఫిల్ అవుతుంది అన్నమాట. ఇలా పౌచెస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 2 rupees కి వస్తుంది అన్నమాట. మీరు బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది 200 ml పౌచ్ 2 rupees కి వస్తుంది. మీరు బల్క్ ఆర్డర్ అయినా చేసుకుంటే తక్కువ కాస్ట్ కే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక విత్ క్యాప్ తో వచ్చేసి పౌచ్ అన్నమాట. విత్ క్యాప్ పౌచెస్ ఇవి మనకి చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. పెద్ద కంపెనీస్ తో కాంపిటీషన్ లో ఉన్నటువంటి ప్రస్తుత బిజినెస్ లో కాంపిటీషన్ తట్టుకోవడానికి చాలా అట్రాక్టివ్ ప్యాక్ తో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ అనేది ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అన్నమాట. మీరు బల్క్ లో పర్చేస్ చేసుకుంటే ఇది వచ్చేసి 4 rupees కి నేను ప్రొవైడ్ చేయగలను. తక్కువ క్వాంటిటీలో మాత్రం పర్చేస్ చేసుకుంటే ఇది 4 rupees 50 paise కి మీకు పడుతుంది అన్నమాట. అలాగే ఇక కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్ ఇది కేసర్ పేరుతో వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు 500 grams వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, 50 grams వచ్చేసి పౌడర్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే 170 rupees అనేది పడుతుంది అన్నమాట. సో మీకు కంప్లీట్ గా పౌచెస్ కి సంబంధించిన ప్రైసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి ఫ్లేవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర వచ్చేసి ఆరెంజ్, మ్యాంగో, అలాగే లిచీ, గోవా, పైనాపిల్, అలాగే సోడా, ఇవి ఎక్కువగా కూడా మూవింగ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. మిషన్ తో పాటు మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా మీకు రా మెటీరియల్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. 7 liters ఆఫ్ వాటర్, 8 kgs ఆఫ్ షుగర్, తర్వాత మనం ఇచ్చేటటువంటి 1/2 liter ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనకి 12 liters అనేది రా తయారవుతుంది. ఈ రాకి అడిషనల్ గా 3 times ఆఫ్ వాటర్ అంటే 36 liter వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి టోటల్ గా 48 liter కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. మీ లోకల్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా 60-70% వరకు ఈ బిజినెస్ లో మీరు ప్రాఫిట్ అనేది పొందవచ్చు. సో ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి, అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము. సో మిషనరీ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రైస్ ఎంత, అలాగే టోటల్ ఈ ప్యాకేజ్ మనం ఎంతకు పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి డిస్క్రిప్షన్ లో కనబడే నెంబర్ కి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. Thank you.
సో ఈ మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేమే FOS COS లైసెన్స్ కూడా ఏజెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. టోటల్ గా ఇది మొత్తం ఒక ప్యాకేజ్ తో మీకు ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి ఒక డిస్ట్రిక్ట్ అంటే మీరు ఒక 10 మిషన్స్ ని మీరు పర్చేస్ చేసుకుంటే ఆ లొకేషన్ కి మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిషన్ తో పాటు మనకి ఈ లాక్ సిస్టం 2 లాక్ సిస్టమ్స్ అనేది వస్తాయి. అలాగే ఈ ప్రెసింగ్ బటన్స్ 2 బటన్స్ అనేది వస్తది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్స్ అన్నమాట. సో 8 అవర్స్ ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొకరు ఇటొకరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4000 టు 5000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్ కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది, ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అలాగే మరొక సైడ్ కూడా నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇలాగ టూ సైడ్స్ కూడా మనము ఫిక్స్ అనేది చేయాలి. ఇక్కడ కూల్ డ్రింక్ అవుట్పుట్ దగ్గర ఒక లాక్ సిస్టం అనేది ఇచ్చినారు, ఇది నేను అటాచ్ చేశాను. ఇక్కడ కూడా నేను అలాగే అటాచ్ చేశాను. అలా అటాచ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఈ బటన్స్ అనేది నేను అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక క్యాప్ అనేది వస్తుంది అన్నమాట. కూల్ డ్రింక్ మిషన్ తో పాటు ఈ క్యాప్ ను కూడా నేను ఇలాగా ఫిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుందన్నమాట. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమేటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనం సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట. ఒకసారి నేను సీలింగ్ కూడా ఎలాగనేది చూపిస్తాను. ఇలా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత గమనించండి, కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా సీల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అన్నమాట. ఓవరాల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సపరేట్ గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్ లోకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి, వీటిని మనం మిషన్ కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్ లో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఈ లాక్ ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్ గా ఒక పైప్ అనేది వస్తుంది, ఈ పైప్ కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే మరొక సైడ్ ఇక్కడ రెండవ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ టూ సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్ గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అన్నమాట. దీనికి ఇద్దరు మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండవ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అన్నమాట. పర్ డే 8 అవర్స్ అనేది వర్క్ చేస్తే మనము అప్రాక్సిమేట్లీ గా 4000 టు 5000 పౌచెస్ అనేది ఫిల్ చేయవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సో ఈ విధంగా మిషన్ లో టూ సైడ్స్ మ్యాన్ పవర్ అనేది కూర్చొని కూల్ డ్రింక్స్ ని ఫిల్లింగ్ అనేది చేయవచ్చు. డైరెక్ట్ గా టూ నాజిల్స్ అనేది ఉంటాయి. ఈచ్ నాజిల్ లో అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు కూర్చొని డైరెక్ట్ గా కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేస్తూ పర్ డే అంటే 8 అవర్స్ వర్క్ చేస్తూ సుమారుగా 4000 నుంచి 5000 వరకు మనం కూల్ డ్రింక్స్ పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు లేబర్స్ అనేది వర్క్ చేస్తూ ఇక్కడ కింద ఉన్నటువంటి లివర్స్ ని ప్రెస్ చేస్తూ నాజిల్ లో ఫిల్ చేస్తూ కూల్ డ్రింక్ అనేది ఇలా ఫిల్ చేయాల్సి వస్తుంది.
అలాగే లిక్విడ్ అనేది అంటే మనం కూల్ డ్రింక్ ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఓవరాల్ గా నేను చెప్తున్నాను డైరెక్ట్ గా మనం 48 లీటర్స్ అనేది వాటర్ ని తీసుకోవాల్సి వస్తుంది ఈ వాటర్ ని బాయిల్ చేయాలి బాయిల్ చేసిన వాటర్ లో నుంచి 7 లీటర్స్ వాటర్ ని సెపరేట్ చేసి 7 లీటర్స్ వాటర్ లో 8 కేజీస్ ఆఫ్ షుగర్ అనేది మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసినటువంటి వాటర్ లో మనం ప్రొవైడ్ చేసినటువంటి హాఫ్ లీటర్ లిక్విడ్ ని అలాగే 50 గ్రామ్స్ పౌడర్ ని మనం మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసిన తర్వాత మనకి 12 లీటర్స్ ఆఫ్ రా అనేది రెడీ అవుతుంది సో దీంట్లో మిగిలినటువంటి 36 లీటర్ వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి ఓవరాల్ గా 48 లీటర్స్ కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయినటువంటి కూల్ డ్రింక్ ని మనము పౌచెస్ లో ఫిల్ చేసి డైరెక్ట్ గా సప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇలా బాగా మిక్స్ అవ్వడానికి మనము మిక్సర్ ని యూస్ చేయాల్సి వస్తుంది లేదు డైరెక్ట్ గా మనం మిక్స్ అనేది చేసుకోవచ్చు కూల్ డ్రింక్ ని అలా ఫ్లేవర్స్ అంతా మిక్స్ చేసిన తర్వాత మనం వడకట్టాలన్నమాట ఇలా వడకట్టిన తర్వాత మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని పౌచెస్ లో ఫిల్ చేసుకుని మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్